అదగిరి ఛానల్ ప్రేక్షక శ్రోతలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మనం పరమ పవిత్రమైన దీపావళి దాని యొక్క విశేషాలని కొద్దిగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం దీపావళి మన సంప్రదాయంలో వెలుగులు ఈనేటువంటి పండగ వెలుగులను పంచేటువంటి పండగ వెలుగులను నింపేటువంటి పండగ ఈ జీవితంలో ప్రతి సమస్య మనకి ఒక అంధకారంలాగా కనపడుతుంటుంది చీకటిలాగా కనపడుతూ ఉంటుంది ప్రతి వాళ్ళం కూడా చీకటి కావాలని ఎవ్వరం కోరుకోము ప్రతి వాళ్ళకి వెలుగు కావాలి ఆ వెలుగుని ప్రతివాడికి మనం అందచేయాలని మనం కూడా వెలుగులోనే బతకాలని కోరుకునేటువంటి పండగ దీపావళి దీప ఆవళి దీపావళి దీపాముల యొక్క బరుస శరన్నవరాత్రులు ఆశ్వేజమాసంలో ప్రారంభమవుతాయి మనకి తెలుసు అమ్మ యొక్క ఆరాధన ఈ శరన్నవరాత్రుల్లో విశేషంగా సంప్రదాయవాదులు జరుపుకుంటారు శరన్నవరాత్రుల్లో ప్రారంభమైన అమ్మవారి యొక్క ఆరాధన దీపావళి అమావాస్యత నాడు పూర్తవుతుంది ఆశ్వేజమాసం పూర్తయిన తర్వాత తర్వాత మనకి కార్తీక మాసం అమావాస్య పూర్తయిన తర్వాత ప్రారంభమవుతుంది అందువల్ల అమ్మ పూజతో మొదలైంది అమావాస్యతోటి మనం ముగించుకుంటాం ఈ అమావాస్య నాడు మనం ఆరాధించేటువంటి అమ్మ లక్ష్మీదేవి అమావాస్య నాడు లక్ష్మీదేవి యొక్క ఆరాధనని విశేషంగా మన వాళ్ళందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు తైలే లక్ష్మీ జలే గంగా అని పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు తైలము అంటే నూనె నూనెలో లక్ష్మీదేవి ఉంటుందట నీటిలో గంగ ఉంటుందట ఈ రోజున దీపావళి రోజున అందువల్ల ఆ భావాన్ని మనం మనసులో పెట్టుకొని అందరం కూడా దీపావళి రోజున ముందు నరక చతుర్దశి నాడు మనం ఎలాగో జరుపుకుంటాం దీపావళి నాడు కూడా నువ్వుల నూనె తోటి చక్కగా ఈ శరీరంతో మనం సంస్కారం చేసుకొని చక్కగా మనం ఆ రోజు తలంటి పోసుకొని చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి రోజు ఉదయం చేయవలసినటువంటి కార్యక్రమాలు మన సంప్రదాయం అలా జరుపుకోమంది స్నానమది తలంటి స్నానం చేసిన తర్వాత చనిపోయినటువంటి మన పితరులు పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఈ దీపావళి నాడు తర్పణాలు ఇవ్వాలి ఆ రోజు చాలా ఆనందిస్తారు ఎందుకంటే అమావాస్య తిథి అమావాస్య తిథి కాబట్టి ఆ రోజు తర్పణాలు ఇస్తే పితృదేవతలు ఆరాధిస్తారు మన పెద్దవాళ్ళు ఒక మాట అంటుంటారు దేవతలు ఒక్కొక్కసారి శాపం ఇచ్చినా లేకపోతే వరం ఇచ్చినా అది పెద్దగా ప్రాముఖ్యత లేదు కానీ పితృదేవతలు మాత్రం శాపం ఇచ్చారా దానికి తిరుగులేదుట ఆ శాపాన్ని తట్టుకోవడం చాలా కష్టం అందువల్ల పితృదేవతలు అంటే ఎవరో కాదండి మన చనిపోయినటువంటి మన తాత మన ముత్తాత వీళ్ళందరూ ఉంటుంటారు చూడండి వాళ్ళని పితృదేవతలు అంటారట వాళ్ళు మన నుంచి ఆశిస్తుంటారట నా మనవడు లేకపోతే నా మనవరాలు నన్ను తలుచుకుంటున్నారా ప్రతివాడికి ఏంటంటే గుర్తింపు కావాలి కదండి ఇంకా నేను అక్కడ ఇన్ని కష్టాలు పడి వాళ్ళకి ఇంత ఆస్తులు ఇచ్చి వెళ్ళాను ఈ ఆస్తుల్ని వీళ్ళు అనుభవిస్తున్నారు కనీసం ఈ పండగ రోజైనా ఈ దీపావళి రోజైనా నన్ను వాళ్ళు తలుచుకుంటున్నారా అని పితృదేవతలు ఎదురు చూస్తుంటారట అందువల్ల దీపావళి రోజున లక్ష్మీ అమ్మవారికి ఎంత విశేషంగా మనం పూజ చేస్తామో పితృదేవతలకు కూడా ఆ రోజున మనం తప్పనిసరిగా పూజ చేయాలి అని చెప్పి మన శాస్త్రం చెప్తోంది ఇక తర్వాత దీపావళి నాడు ఆ సాయంత్రం దీపాలు వెలిగించాలి అని చెప్పింది ప్రతి ఇంట్లోనూ ఎన్ని దీపాలు వెలిగించాలి అసలు ఏ దీపాలు వెలిగించాలి దీపాలు వెలిగిస్తూ ఏం చెప్పాలి అని అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే మామూలుగా అయితే చాలా దీపాలు ఉన్నాయి అధునాతన సమాజంలో నీ పితరులు ఎవరైతే ఉన్నారో నీ వంశంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేరు మీదుగా ఒక్కొక్క దీపం వెలిగించాలి ఇది మన సంప్రదాయం చెప్తోంది ఒక దీపం ఒక ప్రమిదిలో ఆ నువ్వుల నూనె పోసిన తర్వాత కొవ్వొత్తులు కాదండి దీపం అంటే మన సంప్రదాయం గుర్తుపెట్టుకోవాలి నువ్వుల నూనెతో ఒత్తిపెట్టి దాంట్లోనే ఆ ప్రమిదలోనే మనం దీపం వెలిగించాలి అలా ఒక్కొక్కరి పేరు తలుచుకుంటూ ఇది నా తాతయ్య దీపం ఇది నా ముత్తాత దీపం అని వాళ్ళ పేరు తలుచుకుంటూ ఒక్కొక్క దీపాన్ని అలా పెట్టాలట వాళ్ళు ఎంతో సంతోషిస్తారట నువ్వు అలా పెట్టిన వెంటనే ఆ నువ్వు వాళ్ళు ఎంతో సంతోషించి నీ ఇతో అధికమైన ఎందుకంటే నాకేం కలిసి రావట్లేదండి చాలామంది అంటుంటారు మన వాళ్ళు ఏంటోనండి నేను ఏ పని చేద్దామన్నా కూడా నాకు కలిసి రావట్లేదు అని ఎందుకు కలిసి రావట్లేదంటే అదిగో ఆ పితృదేవతల యొక్క శాపం వాళ్ళ యొక్క వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఈ దీపావళి నాడు వెళ్ళిపోతుంది వాళ్ళు ఒక్కొక్కరి పేరు మీదుగా ఒక్కొక్క దీపం వెలిగించు ఇది ఈ దీపం ఇది ఈ దీపం యుత్ దీపం ఇది అమ్మమ్మ దీపం ఇది నాయనమ్మ దీపం అని మనసులో అనుకో నువ్వు పైకేం చెప్పక్కర్లా ఎప్పుడూ కూడా భక్తి ఎప్పుడూ కూడా ప్రదర్శన కోరుకోదండి అలా దీపాలని వెలిగించిన తర్వాత చిట్ట చివరగా విష్ణు దీపం అని ఒకదాన్ని వెలిగించాలి దానిని సాక్షి దీపము అంటారు ఆ సాక్షి దీపాన్ని ఏం చేయాలంటే గుడిలో పెట్టాలి ప్రతి ఇంటిలోనూ పూర్వకాలంలో ఆ రకంగా చేసేవారు ఇంట్లో అలా దీపాలు వెలిగించిన తర్వాత చిట్ట చివరి దీపం విష్ణు దీపం ఆ విష్ణు దీపాన్ని ప్రతి ఇంటి నుంచి ఒక విష్ణు దీపం వెళ్ళి గుడిలో ఆ గోడ మీద విష్ణు దీపాలు ఉండేవి ఎంత మనోహరం అండి ఒక్కసారి ఊహ చేయండి గుడిలో చుట్టూత గోడ మీద ప్రతి చోట ఈ ప్రతి ఇంటి నుంచి వచ్చినటువంటి ఒక్కొక్క ప్రమిదలో ఉన్నటువంటి ఆ దీపం అలా వెలుగుతూ ఉండేది అది నిజమైనటువంటి దీపావళి అవుతుంది అలా అందువల్ల ఇక దీపావళి నాడు టపాసులు కాల్చాలా వద్దా ఈ టపాసుల గురించి మన పురాణాల్లో ఏవైనా చెప్పారా అంటే పురాణాల్లో ఎక్కడా కూడా టపాసులు పేల్చండి అని ఎక్కడా ఏ పురాణంలో కూడా ఎందుకంటే చెవులు బద్దలయ్యేటువంటివి కాల్చమని చెప్పి ఏ పురాణంలో కూడా మనకి కనిపించదు నువ్వు ఎన్ని పురాణాలని వెతుకు మరి ఎందుకు చేస్తున్నామండి ఇది ఇది చేయటంలో తప్పు లేదు మళ్ళీ చెప్తున్నాను పరిమితంగా చేసుకోవాలి ఎందుకంటే ఒక ఆనందం మనిషి ఎప్పుడూ కూడా ఒక ఆనందాన్ని ప్రదర్శించాలి ఒక ఆనందాన్ని ప్రదర్శించాలంటే నాకు ఉద్యోగం వచ్చింది ఒక స్వీట్ తీసుకొస్తాం నలుగురికి పంచుతాం అంటే మన ఆనందాన్ని మనలో దాచుకోకుండా ఆ ఆనందాన్ని ఒక తీపి పదార్థం ద్వారా నలుగురికి మనం పంచుతున్నాం అలాగే నరకాసురుడంతటి వాడు చనిపోయాడు లోకాలని పీడించేటువంటి వాడు చనిపోయాడు నరకుడు నరకుడు అనే పేరులోనే ఉందండి నర అంటే మనిషి కా అంటే పీడించేవాడు మనిషిని పీడించే వాళ్ళందరూ కూడా నరకాసురులు నరకాసురుడు అంతటి వారు చనిపోయాడు కాబట్టి దుష్టత్వం సమసిపోయింది కాబట్టి ఆ సంతోషంతో దీపావళి జరుపుకుంటున్నామని ఒక కథనం కాబట్టి ఆ సంతోషం కొద్దీ మామూలుగా చిన్న చిన్న చప్పుళ్ళు అయ్యేటువంటివి టపాసులు పేల్చుకుంటే తప్పు లేదు కానీ చెవులు బద్దలయ్యేంతటి కాల్స్తే మాత్రం ఎందుకంటే లోకంలో ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు కొంతమంది తట్టుకోలేరు కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకొని ఈ బాణసంచా కాల్చే విషయంలో అందరూ కూడా తగు జాగ్రత్తలు వహించి టపాసులు కాల్చండి కానీ పరిమితంగా కాలుష్య రహితం చాలా దగ్గరగా తక్కువయ్యేటట్లుగా కాల్చడంలో లోకం చాలా క్షేమంగా ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు ఇక ఈ దీపావళిలో ఆ రకంగా మనం కాల్చుకున్న తర్వాత ఒక తీపి పదార్థాన్ని తినమని మన సంప్రదాయం చెప్తోంది తపాసులు అవి కాల్చిన తర్వాత పరిమిత సంఖ్యలో ఎందుకండి తీపి పదార్థాన్ని తినాలి అనంటే నువ్వు ఒక దుష్టత్వం రూపుమాపవు లోకంలో నరకుడు లాంటి ఒక దుష్టత్వం రూపుమాపావు ఆ రూపుమాపిన దానికి గుర్తుగా ఇక నుంచి మీ జీవితాల్లో అంత తీపి ఉంటుంది సుమా అని నలుగురికి తెలియచేయటానికి ఇక నుంచి మనం అందరం కూడా మధుమయ్య ఫణితి ఎందుకంటే వేదం చెప్తోంది మన అందరం కూడా మధు కలిగి ఉన్నటువంటి వాళ్ళంట మధు అంటే తేనె కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటల్లో తేనె ఒబ్బకాలి అంటే తేనె మనం మాట్లాడుతుంటే తేనె ఎదుటివాడి దగ్గరికి ఎలా వెళ్తుందండి మనం మాట్లాడుతుంటే అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాడు రా ఇంకొంచెం సేపు వీడు మాట్లాడితే బాగుండ్రా విందాన్రా అని ఎదుటివాడికి గనక అనిపించింది అని అంటే మన మాటల్లో తేనె బయటికి వస్తున్నట్టు లెక్క మనం అలా మాట్లాడాలట ప్రతి మానవుడు కూడా ఎదుటివాడి మనస్సుని నొప్పించకుండా మాట్లాడాలి ఆ రకంగా వాడి ప్రవర్తన కూడా ఉండాలి అది ఉండాలి అని చెప్పటానికి ఈ టపాసులు కాల్చిన తర్వాత ఆ రోజు రాత్రి మనం అందరం కూడా తీపిని మనం అందరం కూడా స్వీకరిస్తాము ఆ రకంగా దీపావళి మనకి పూర్తవుతుంది కానీ దీపావళి ఒక్క దీపావళి నాడే ముయ్యదండి దీపావళి పండగ తర్వాత బలిపాడ్యమి ద్వితీయ అనేటువంటి పండగల కింద కూడా ముందు నరక చతుర్దశి పండగ తర్వాత దీపావళి తర్వాత బలిపాడ్యమి తర్వాత ఈ యమద్వితీయ వీటితో కూడా దీపావళి కలిసిపోయి ఉంటుందట అందువల్ల యమద్వితీయ ఎంత గొప్ప పండగ అండి ఒక చెల్లెలి ఇంటికి ఒక అన్నయ్య రావటం ఎంత గొప్ప విషయం అండి రక్షాబంధనం మనం అనుకుంటున్నాం చూడండి ఆ రోజు యముడు తన చెల్లెలు యమి ఇంటికి వచ్చాడట అన్నయ్య నువ్వు ఎన్నిసార్లు పిలిచినా మా ఇంటికి రావటం లేదు ఈ ఒక్కసారన్నా రా అన్నయ్య అని యముడి చెల్లెలు ఎమి పిలవంగా 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 ఇదిగో ఈ యమద్వితీయ దీపావళి వెళ్ళినటువంటి ఆ మరుసటి రోజు కాక ఆ మర్నాడు యమద్వితీయ ఆ రోజు యముడు వచ్చాడట వచ్చినటువంటి అన్నయ్యకి ఆ చెల్లెలు శుభ్రంగా భోజనం పెట్టిందట పెట్టిన తర్వాత అమ్మానికి ఏం కావాలి కోరుకో అంటే ఏం లేదన్నయా లోకంలో ఈరోజు ఏ రోజు చెల్లెలింటికి వెళ్ళనటువంటి అన్నయ్య కూడా ఈరోజు తప్పనిసరిగా చెల్లెలి ఇంటికి వెళ్ళాలి వెళ్ళి భోజనం చెయ్యాలి చేస్తే యమలోకపు బాధ లేకుండా నువ్వు చెయ్యి ఇది నేను కోరుకునేటువంటి వరం చూడండి ఆ అమ్మాయి ఆ చెల్లెలు ఎంత గొప్పదో చూడండి తనకి కావాలి తనకి కానుకలు కావాలి తనకు బంగారు పస్తువులు కావాలని కోరుకోవాలా ఈరోజు ఏ చెల్లెలు ఇంటికి అన్నయ్య వెళ్తాడో వాడికి యమలోకపు బాధ ఉండదుట వాడు యమలోకం చూసేటువంటి అవకాశమే ఉండదు వాడికి స్వర్గలోకం ఖాయం యమలోక బాధలు అంటే మామూలుగా ఉంటాయండి అది గరుడ పురాణంలో చెప్తారు అసిపత్రవనము రౌరవము నరకము అంటే కంటితో చూడలేనటువంటి మన నోటితో చెప్పలేనటువంటి విచిత్రమైన బాధలు నరకలోకంలో మనం అనుభవిస్తాం వాటిని చూసేటువంటి దుర్గతి మనకి రాకుండా ఉండాలి అని అంటే చెల్లెలు ఇంటికి ఈ దీపావళి వెళ్ళిన రోజు కా మరుసటి రోజు కాకుండా ఆ మరణాడు యమద్వితీయ నాడు ప్రతి వాళ్ళు వెళ్ళాలి అందువల్ల దీపావళి అంత సన్నిహితమైనటువంటి పండగ అలాగే దీపావళి నాడు మనం జ్ఞాన దీపాలు వెలిగించడానికి మనం ప్రయత్నం చేయమంది మన సంప్రదాయం మామూలు దీపాలు మన పూర్వీకుల పేర్లు చెప్పి వెలిగించమంది అలాగే జ్ఞానదీపం జ్ఞానదీపం అంటే మంచి జ్ఞానం అంటే తెలివితేటలు మన తెలివితేటల్ని ఇతరులకి పంచేటువంటి కార్యక్రమం లేదా మనం నేర్చుకునేటువంటి కార్యక్రమం అది కూడా జ్ఞానదీపాలు అని అంటారు ఈ జ్ఞాన దీపాల్ని విస్తరించేటువంటి పని ఎందుకంటే ప్రవహించేటువంటి నీరు పాచి పట్టకుండా ఉంటుంది ఆ నీటిని తాగితే మనకు ఆరోగ్యంగా ఉంటుంది అలాగే జ్ఞానం కూడా ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉండాలి ప్రవహిస్తూ ఉంటే ఆ జ్ఞానం ఎప్పుడూ కూడా ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటే వీడికి ఇంకా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది జ్ఞానం ఎప్పుడూ కూడా ఒకే చోట నిల్వ ఉండకూడదు కాబట్టి జ్ఞానదీపాలు వెలిగించండి అది మన మనస్సుల్లో ఉన్నటువంటి అంధకారాలని పోగొడుతుంది అని దీపావళి మనకి ఇంకొక చక్కటి సందేశం కూడా ఇస్తుంది అలాగే ఆ దీపాలు వెలిగించటంలో ఇంకొక పరమార్థం ఏంటంటే మనకి సంధ్యాదీపం నమోస్తుతే దీపం సర్వతమోపహం అంటే మొత్తం చీకట్లన్నింటినీ పోగొట్టేటువంటిది అని ఇప్పటికీ మామూలుగానే ఇళ్లల్లో ప్రతిరోజు ఉదయము సంధ్యా దీపాలు వెలిగించేటువంటి సంప్రదాయ కుటుంబాలు కొన్ని ఉన్నాయి వాళ్ళు మిగతా అలాంటి కుటుంబాలు ఎవరన్నా లేకుండా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఈ దీపావళి రోజున దీపం వెలిగించాలి ఎందుకంటే అమ్మ దీపప్రియ లక్ష్మీదేవి మన కన్న తల్లి దీప ఎందుకంటే ఈ దీపాలు ఎందుకు వెలిగించమన్నారంటే ఆవిడికి దీపాలంటే చాలా ఇష్టంట ఉన్నటువంటి పేరే లక్ష్మీదేవికి దీపప్రియ కాబట్టి ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాల వారు అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆ దీపావళి అమావాస్య నాడు చక్కగా ఇంట్లో నట్టింట్లో చక్కగా ఆ గోధుమలు ఇలాంటివి పరుచుకొని లేదా ధాన్యం ఇలాంటిది పరుచుకొని లక్ష్మీ అమ్మవారిని కొలుస్తారు అది మన సంప్రదాయంలో ఉంది చాలా కుటుంబాలు చేస్తూ ఉంటారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు దీపావళి నాడు లక్ష్మీ పూజ చేస్తే వారి ఇంట్లో లక్ష్మీ కొలువై ఉంటుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఈ దీపావళి అమావాస్య లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది ఆ లక్ష్మీదేవిని దీపాల వెలుగులో మనందరం కూడా అర్చన చేసి సాధ్యమైనంత వరకు మంచి అనేటువంటి వెలుగుని ఇతరులకి పంచి శాశ్వతంగా మన పేరుని లోకంలో నిలబెట్టుకుందుము గాక నమస్కారం